కరీంనగర్ జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఆ దేవదేవుడు భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలుగొందుతున్న క్షేత్రం ఓదల ఈ ఓదలనే తెలంగాణ శ్రీశైలం అని కూడా అంటారు పురాతన సేవ క్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి ఇక్కడ మల్లికార్జునుడు స్వయంభూగా వెలిశాడని ఆర్తిగా మల్లన్నా అని పిలిస్తే చాలు నేనున్నానంటూ అభయమిస్తాడని భక్తుల నమ్మకం అందుకే ఓదెల మల్లన్నను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ బారులు తీరుతారు ఇక స్థల పురాణం విషయానికొస్తే పూర్వం ఓదల ప్రాంతమంతా దండకారుణ్యంగా ఉండేదని అక్కడే వెలిసిన శివలింగాన్ని పంకజ మహాముని పూజించేవాడని ఆలయ స్తంభంపై చెక్కిన మునీశ్వరుడి రూపం పేర్లు తెలియజేస్తున్నాయి కాలక్రమేణా ఈ శివలింగంపై పుట్ట పెరిగి లింగం పూర్తిగా కనుమరుగైపోయింది అదే స్థలంలో చింతకుంట ఓదలు అనే రైతు వ్యవసాయం కోసం పుట్టను దున్నుతుండగా నాగలి పుట్టలోపలున్న లింగాన్ని బలంగా తాకింది అంతే భయంకరంగా ఓంకార నాదం చేస్తున్న ఆ శరీరవాణి ఓదెలా ఇకపై నీ వంశం నశించునుగాక అని శపించింది జరిగిన పొరపాటును గ్రహించిన ఓదెలు వెంటనే స్వామివారికి నమస్కరించి తాను తెలియక చేశానని తనని మన్నించమని ప్రాధేయపడ్డాడు అతడి నిజాయితీని పశ్చాత్తాప బుద్ధిని మెచ్చిన శంకరుడు ఓదలకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా ఓదల మల్లికార్జున స్వామిగా ఈ ప్రాంతంలోనే కొలువై భక్తుల కష్టాలను తీరుస్తానని అప్పటి నుంచి ఈ ఆలయం ఓదల మల్లికార్జున స్వామి దేవాలయంగా విరాజిల్లుతోంది ఇప్పటికీ ఇక్కడున్న శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ కనిపించడం విశేషం ఇక కాకతీయుల కాలంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగిందని ఇక్కడ శాసనాలు తెలియజేస్తున్నాయి స్వామివారికి ఉత్తరంగా భ్రమరాంబ అమ్మవారిని క్షేత్రపాలకుడిగా వీరభద్రస్వామిని ప్రతిష్ఠించారు వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీశైల పండితారాధ్య పీఠానికి సంబంధించిన అర్చకులతోనే స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుపుతున్నారు ఆలయానికి పశ్చిమ దిశలో వీరశైవ మఠం కూడా ఉంది అపర భక్తులైన కొండవీటి వంశంలో మల్లన్న ఖండేశ్వరుడుగా అవతరించాడు బలజి వంశానికి చెందిన మెడలాదేవి యాదవ కులానికి చెందిన కేతమ్మలనే కన్యలు స్వామిని భక్తితో సేవించి ఆయనలో లీనమయ్యారు ఇందుకు తార్కాణంగానే ఆలయానికి ఈశాన్య దిశలో స్వామి మేడలాదేవి కేతమ్మల విగ్రహాలు ప్రతిష్ఠించారని పండితులు చెబుతున్నారు ఇక ఈ ప్రదేశానికి సీతారాములు నడయాడిన ప్రదేశమని కూడా విశేషం ఉంది శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో రామగిరి ఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే మార్గంలో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి అందుకు ప్రతీకగా స్వామివారికి దక్షిణ దిశగా శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారని భక్తుల విశ్వాసం ఆలయానికి తూర్పు దిశగా బంగారు పోచమ్మ వాయువ్య దిశగా మదన పోచమ్మ ఆలయాలు ఉన్నాయి ఇక ఫిబ్రవరి నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవుల కళ్యాణ మహోత్సవం అత్యంత రమణీయంగా జరుగుతుంది కార్తీక శ్రావణ మాసాల్లో జరిపే ప్రత్యేక పూజలు మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే మహా రుద్రాభిషేకాలు విశిష్టతను సంతరించుకుంటాయి ఈ పూజల్లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు బొగ్గు పూజారులు వేసే పెద్ద పట్నాలు అగ్నిగుండాల ప్రదక్షిణ దక్షయాగాది కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు స్వామివారికి తెల్లవారుజాము నుంచే మేలుకొలుపు సేవ సుప్రభాత సేవలు ప్రారంభమవుతాయి మంగళ వాద్యాల నడుమ నిత్యాభిషేకాలు అన్నపూజలు మహా నివేదనలు ఘనంగా నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటల తర్వాత జరిగే ప్రదోషకాల పూజలు హారతి ద్వారబంధన కార్యక్రమాలు విశిష్టమైనవి పట్నాలు బోనాల మొక్కులు సమర్పించే భక్తులతో ఈ ఆలయంలో ఎప్పుడూ పండగ వాతావరణం నెలకొంటుంది మరి ఈ ఓదల క్షేత్రానికి ఎలా వెళ్లాలి అంటే రైలు రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు కరీంనగర్ బస్సు డిపో నుంచి పెద్దపల్లి చేరుకునే ప్రతి బస్సు ఓదలి మీదుగానే వెళ్తుంది వరంగల్ జిల్లా నుంచి అరవై కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు సో చూశారు కదా ఓదల క్షేత్రాన్ని దర్శించి పుణ్యఫలాలు పొందండి